एपी सीएम जगनमोहन रेड्डी दसरा तर्वाता संक्रांति की मध्यलो एप्पुडैना तन मंत्रिवर्गान्नि प्रक्षालन चेसेंदुकु रेडी अवुतुन्नारु जगन सीएम अयिन वेंटने रेंडुन्नरेळ्ळ तर्वाता इप्पुडु उन्न मंत्रुल्लो 90% मंदिनि मार्चि वारि स्थानाल्लो कोत्त वारिकि अवकाशं इस्तानि ओपेन गाने चेप्पेशारु ई रेंडुन्नरेळ्ळलो जगन कैबिनेट लो एंदरु मंत्रुलु तम पदवुलकु न्यायं चेशारु ప్రభుత్వానికి పార్టీకి ఉపయోగపడ్డారు అన్నది ప్రశ్నించుకుంటే ఇద్దరు ముగ్గురు మంత్రులు మినహా ఎవ్వరూ కూడా జగన్ తమపై పెట్టుకున్న అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయారని భావిస్తున్నారట. మరి జగన్ కేబినెట్లో కనిపించబోయే అవకాశం ఉన్న కొత్త ముఖాలేవి ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఇక జగన్ ముఖ్యమంత్రి అయి రెండున్నరేళ్లవుతోంది. ఇక మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు రంగం సిద్ధమవుతోంది. జగన్ సైతం ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా ఎవరిని మంత్రివర్గం నుంచి తప్పించాలి, ఎవరిని కొత్తగా కేబినెట్లోకి తీసుకోవాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఇటీవలే మంత్రి బాలినేని జగన్ 100% కేబినెట్ను మార్చేస్తున్నారని, తన మంత్రి పదవి కూడా ఉండదని బాంబు పేల్చారు. బాలినేని జగన్కు సమీప బంధువు, ఆయనే ఇంత మాట అనడంతో మంత్రి పదవి రేసులో ఉన్నవారిలో చాలా ఉత్సాహం వచ్చింది. ఎవరికి వారు తమ తమ మార్గాల్లో లాబీయింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఇక పార్టీ సీనియర్లు కూడా జూనియర్లకు మంత్రి పదవులు ఇస్తున్నారని, ఇప్పుడు కూడా వారికే మంత్రి పదవులు ఇస్తే వారి కింద తాము పనిచేయాలా అని ఆవేదంతో ఉన్నారట. ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారిలో చాలా మంది జూనియర్లు, ఇక గత ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్త కేబినెట్నే ఎన్నికల కేబినెట్గా తీసుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జగన్ సీరియస్గానే కసరత్తులు చేస్తున్నారు. అలా అని చెప్పి ఇప్పుడు కొత్త కేబినెట్లో వాయిస్ లేని వారు, పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడని వారు ఉంటే ఎన్నికలకు ముందు పార్టీకి ఎదురుదెబ్బే అవుతుంది. ఈ రెండేళ్లలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు తీవ్రంగా ఉంటాయి. వాటిని తిప్పికొట్టలేని వారు జగన్ జట్లో ఉంటే అది జగన్కు పెద్ద మైనస్ అవుతుంది. అందుకే సీనియర్లతో పాటు అనుభవం ఉన్నవారు, వాయిస్ ఉన్నవారితో సమతూకం పాటిస్తూ కేబినెట్ను కూర్చాలని జగన్ భావిస్తున్నారట. అందుకే ప్రస్తుతం కేబినెట్లో ఉన్నవారిలో 4 మంత్రులను మరోసారి కంటిన్యూ చేస్తూ మిగిలిన వారిని అందరినీ మార్చేస్తారని తాడేపల్లిలో టాక్ వినిపిస్తోంది. విజయనగరం నుంచి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, చిత్తూరు జిల్లా నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి కంటిన్యూ అవుతారని అంటున్నారు. ఇక జగన్ను మాటలను బట్టి చూస్తే ఈసారి కూడా హోంమంత్రి మహిళే ఉండనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా నియమించనున్నారు. ఆయన ప్రసంగాలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి సభలో జగన్ తాను హోంమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా నియమించానని చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుచరిత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మేకతోటి సుచరితను జగన్ తప్పించనున్నారు. అయితే ఆమెను తప్పించిన అదే స్థానాన్ని మహిళకు కేటాయించే అవకాశాలున్నాయి. ఎందుకంటే వచ్చేది ఎన్నికల సమయం. ఇప్పుడు కూర్పు చేసే మంత్రివర్గం ఎన్నికల వరకు ఉంటుంది. అందుకే ఈ మంత్రివర్గంలోనూ మహిళలను ఎక్కువ సంఖ్యలో నియమించుకోవడం కాకుండా హోంమంత్రిగా మహిళకే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మహిళల్లో హోంమంత్రి పదవి ఎవరికి ఇస్తారన్న చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికే తిరిగి జగన్ హోంమంత్రి పదవి ఇస్తారంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా పురుషులే గెలిచారు. కేవలం 3 మాత్రమే ఎస్సీ మహిళలు విజయం సాధించారు. మరోవైపు తొలి మంత్రివర్గంలోనే ప్రతిపాడు నుంచి మేకతోటి సుచరిత, కొవ్వూరు నుంచి తానేటి వనితకు అవకాశం కల్పించారు. ఇక మిగిలింది సింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి మాత్రమే గెలిచారు.
ఉండవల్లి శ్రీదేవికి హోమ్ మంత్రి దక్కే ఛాన్స్ లేదు. ఇక కొత్తగా బద్వేలు ఉప ఎన్నికల్లో గెలిస్తే దాసరి సుధా ఎస్సీ మహిళ ఎమ్మెల్యే అవుతారు. దీన్ని బట్టి ఏ కోణంలో చూసినా జొన్నలగడ్డ పద్మావతికి హోంమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఈక్వేషన్లు మారితే చెప్పలేం కానీ మరోసారి మహిళకే హోంమంత్రి పదవి దక్కే అవకాశమైతే కనిపిస్తుంది. పోటీలో గెలవడం కోసం టీంను తయారు చేసుకోవడం నైపుణ్యమని, గెలుస్తామని ఓడిపోయే టీంను పెట్టుకోవడం మూర్ఖత్వమే అనుకోవాలని ఓ అనలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కాని ఏపీ సీఎం జగన్ ఇప్పుడు తన టీంను ప్రక్షాళన చేసే పనిలో పడ్డారట. రానున్న కాలంలో సీఎం పక్కన కూర్చునే కొత్త మంత్రులు ఎవరో చూడాలి.